ఈ రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తే మంచిది సార్, దయచేసి కోఆపరేట్ చేయమనండి. ఒకటి, రెండవది రెండవది నేను మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు నేను అందుకే మీకు మీకు సలహా ఇచ్చిన. చాలా మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేస్తే అక్కడ నుంచి రన్నింగ్ కామెంటరీ రాదని చెప్పేసి దయచేసి మాట్లాడదు. ఇప్పుడు మేము రెండు మూడు చోట్ల మంత్రి గారు అబద్ధాలు చెప్తే అక్కడ మాత్రం ఫాల్స్ అని నేను మాట్లాడాను. బట్ అదర్వైజ్ వీఆర్ సైలెంట్లీ హియరింగ్. సో ఒకటి సార్, రెండు అవును. మరి మీరే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు తెలుసు, పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏందో తెలుసు. వారు ఇంతకుముందు మాట్లాడిన పదాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇట్స్ వీ విల్ సెట్ ఎ ట్రెండ్ సార్, నథింగ్. అయితే ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్, ఐ అగ్రీ విత్ శ్రీధర్ బాబు, ఫెయిర్లీ ఐ అగ్రీ. ఒకటి అయితే ఒకటి సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము, మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకుల వారు చెప్పారు. ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 30 నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు. ఐ రిక్వైర్ అట్లీస్ట్ 2 అవర్స్. ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్, అట్లీస్ట్ గివ్ అస్ 2 అవర్స్ టైం, నంబర్ వన్. నంబర్ టూ, గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, గౌరవనీయులైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి. నాకేదన్నా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్. ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మా మీద జల్తారు. నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్, వాళ్ళు వేరే టాపిక్ని తెస్తూ ఉన్నారు. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారినో, సీఎం గారినో, ఎల్ఏ మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గమ్మనండి. కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్, సో ప్లీజ్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్. నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తాను. అయితే అధ్యక్ష హరీష్ రావు గారు, ఎస్ సార్, మీరు సీనియర్ సభ్యులు, ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు మీరు. మీరు